త్రిహక్తాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థీనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గేన ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో నమః. సర్వేభ్య శ్రీ మహాభాగవతేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు.
శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీ భూమికాంతమరవింద తలాయతాక్షం ప్రాణప్రియాపరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మవనీజ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఘనో మునీంద్రం భూయో నమామి భవనీకగురుం ప్రసన్నం శ్రీమదే వికనసే నమః భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శరివర్ణం జదర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితవక్త్రాత్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్థిరీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత్కర్మణ భగవదానుగృహీతో భగవదానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణనాయమ్యా. అశ్వదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యం జగరమణి స్తండిర పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాః వాచనాక్యం కర్మ కృచ్చన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యం జగరమణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తమానూరిషు అపోభిగ్రంథిం ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం చుతిరకం సుధర్మ జిదమావశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వృణయే సహస్రం యజ్ఞయా పాశావితరా పుత్ర తేభ్యో నగేంద్రస్య విదోదపిత్ర విష్మే దేవా అమంజన్ మరుత స్వస్య తస్మిన్ కుంభే మం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరసమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః జాతస్పతయే నమః వరుణాయ నమః పుష్పాణి సమర్పయామి వరుణాయ నమః గుడూపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రధమన్వితం జగాపదం శృంగకేతం సుపుష్పరథవాహనం పూర్వాషాడోత్తమం దీపం దక్షిణ ముఖమర్చయేద ఆగ్నేయుగ్యస్మాదజామహే త్వా విశ్వే జదాత్మ హితో నశుంభో వైరాజం దేదో ధన్యధత్తాం వైశ్యామదేశోపధానామ నాదర్యామే సస్తాంతనిదాం దధాతు పద్మాకారమండలే వంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతి జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాజినే నమః సూత్రపత్యే నమః జయాయే నమః సూత్రపదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాడ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః శ్యాం జంతు ఘోరాణి శ్యాం జంతు పాపాని శ్యాం జంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం జంతు ఘోరాణి శ్యాం జంతు పాపాని శ్యాం జంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శ్యాం జంతు ఘోరాణి శ్యాం జంతు పాపాని శ్యాం జంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవ అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదా తో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యతో వృదాని పశ్మహే ఇంద్రశ్చిత్యసఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివి వచక్షురాతనం తద్విప్రాసోపి పుణ్యమోజాగ్రభాగం సస్సమిందతే విష్ణోర్యత్తరమం పదం ద్రవిణోదా ద్రవిణసుస్తరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదేమిషన్న ద్రవిణోధారా సతే దీర్ఘమాయుః భద్రం కరణే విశృణయామదేవా భద్రం పశ్యేమాక్షభర్గిత్రాః స్త్రీరంగై స్తుష్టభాగం సస్తనోభిర్గుహ్
ఉపధేమ దేవహితం యదాయుః శతమిన్న శరదో అంతినే వాయత్రాన శక్రాజరసం తనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యాహ్నైన సదా యజ్ఞంతో అదిదర్జ్యోరదిదరంతరిక్షమదిదర్మాదాస పితాస పుత్రః విశ్వే దేవా అదిదిః పంచజన అదిదర్జ్యాతమదిదర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం దద్భక్కుర్మేదోమవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నయతి యావదిరత్ర సూర్యో గచ్చేద్ యత్ర జఘన్యం పశ్యేద్ తావత్ కర్మేద యత్ కార్యం స్యాద్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూ భూర్భువ స్వరం శ్రీ భగవదాగ్నయా భవత్యం కృపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తిన ఇంద్రో వృత్తశ్రవా స్వస్తిన పూషా విశ్వమేధాః స్వస్తిన స్థార్క్షో అరిష్టనేమి స్వస్తిన బృహస్పతిర్దధాతు. ఓం భూ భూర్భువ స్వరం పూర్వోక్తయం విశిష్టాయాం స్యాం సుభద్రౌ వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి ధ్యాస్మహవ్యైర్నమదో భవత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీ మేమ సరదస్సమీరాః. ఓం భూ భూర్భువ స్వరం పూర్వోక్త కర్మని పూర్వోక్త నిర్మాణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యదాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆవోహిష్టామయోభవస్థాన ఊర్జే తథాదనా మహేననా యచక్షసే యోవశ్యపదమోరసస్తస్య భారగదేహనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయా జజన్వథా ఆపూచన యథాచనః. ఓం పవమానస్సువర్జనః పవిత్రే నవజర్షణిః యః పోదాసపణాదమా పుణంతమా దేవజనాః పుణంతమనబోధయా పుణంత విశ్వ ఆయమః జాతవేదః పవిత్రమదే పవిత్రే నమనాహిమా శుక్రేణ దేవనీత్యదే అగ్నే కృత్వా కృతోకుంభ్రణు యత్తే పవిత్రమర్చసి అగ్నే వితనమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వ ృష్టాయమతయోరయీనాష్మిర్మాపునాత్వాదప్రాణీనీశ్రోమయోభూయోమిహి హృదావనీజిజేమాపునీతాం బృహద్భిస్సవితస్రుభిర్వరిషిష్టైరుద్దే వమన్మభిర్అగ్నేదక్షైపునాహిమా యేన దేవా అపునత యేనాపోదివ్యం కృష తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మపునీమహే యః పాపమానీరధ్యేతి రషేభిస్సంభృతకం రసం. సర్వకంసభూతమస్యాదిమాతరిష్వనపాపమానీర్యో అధ్యేతి ఋషిభిః సంభృతకం రసం తస్మై సరస్వతీదుహే క్షీరకం సర్పిర్మధోదకం పాపమానీ స్వస్తిగణీః సుదుఃఖాహి పయస్వతీః ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణీ స్మృతకం హితం పాపమానీర్తిషంతునః ఇమం లోకమధో అమం కామాన్ సమర్థయంతునః దేవీర్దేవై సమాభృతాః పాపమానీ స్వస్తిగణీః సుదుఃఖాహి ఘృతశ్చితః ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణీ స్మృతకం హితం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతమా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునైతి సహమాపునాత్ సోమస్వస్త్యావరణ సమీచ్యా యమో రాజా ప్రమృణాభిపునాతుమా జాతమేదా మూర్తయంత్యాపునాత్ తచ్చయ్యోరావృణీమహే గాతం యజ్ఞాజా గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతభేషణం శున్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం ప్రాప్యాం దిశ దేవార్చజో మార్జయంతాం దక్షిణాయాం దిశ మాసాః పితరో మార్జయంతాం ప్రణీత్యాం దిశ గ్రహా పశవో మార్జయంతాం ఉదేత్యాం దిశ్యా పవోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశ విఘ్నః సంవత్సరో యజ్ఞవదర్మార్జయంతామదోధరాధరైర్నాయేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య దంతోః తమకృతం పశ్యతి విశ్వతో తమకృతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీహం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిత సమిధ సప్త దిక్మాః సప్త ఇమే లోకా యే చుచరంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త అతః సముద్రా గిరయస్తి సర్వే స్మాత్ స్కిందంతే సింధవః సర్వరూపాః అదస్య విశ్వావోషధయోరథాశ్చైనైష భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో గృధ్రానాగస్తుతి దర్వణా నాగం సోమ పవిత్రమత్యేతరే భన్నే వాస్తోష్పదే ప్రతిజాని యస్మాన్ స్వావేశో అణమీవో భవానః యత్వేమహే ప్రతిదన్నో జుషస్వజన్న ఏధి ద్విపదే సంచతుష్పదే వాస్తోష్పదే శుక్మయా సకం సదాదేశ క్షేమహిరన్వయా గాతుమత్యా ఆవహ క్షేమపతయో యే వరన్నో యూయం పాద స్వస్తిభిస్సదానః.
వరుణాజ నమః విశ్వక్సేనాజ నమః ప్రణపాజర్ఘ్యాజమణీయం సమర్పయామి యదాసుఖం యదాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ మనరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పరమపవిత్రమైనటువంటి ఆ దేవదేవుడైన ఆ వెంకటపతి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు కూడా కరకారాధనం, విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అనే కార్యక్రమములను మనం సభక్తికంగా వీక్షించాం. అందులో మొట్టమొదటగా కరకారాధనతో ప్రారంభించి విశ్వక్సేనారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంఘ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని అంటున్నారు. అంటే విఘ్నములు అనేటువంటి అంధకారమును పారద్రోలి సజావుగా ఈ కార్యక్రమం మొత్తం కూడా పరిసమాప్తి అయ్యేందుకు తోడ్పడతాడు కాబట్టి మొట్టమొదటగా విశ్వక్సేనుణ్ణి ఆరాధించారు. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించి సంపూర్ణంగా స్వామికి సమర్పించే ప్రతి ఒక్క ద్రవ్యాన్ని కూడా ప్రోక్షణ చేసి న్యూనాతిరిక్త దోషములు ఏవైతే ఉన్నాయో ఆ దోషములన్నీ సమసిపోయి సమమైన ఫలితములు కలిగేటట్లుగా ప్రార్థించారు. ఆ తర్వాత చూస్తూ ఉన్నాం పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కొత్త ధాన్యములను, ఓషధులను ఆ పంచపాలికలలో నిక్షిప్తం చేసే కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అవపతంతీరవదందివ ఓషధయఃపరీ యంజీవమశ్నవామహైన సరిష్యాతి పూరుష అని వేదం చెప్తోంది. అంటే ఆ లోకం నుండి పడినటువంటి ఆ వర్ష బిందువులు ఏవైతే ఉన్నాయో అవి ఓషధి రూపంలో పుడుతూ ఉన్నాయట. అలా స్వర్గంపై నుండి భూమిపైన పడేటువంటి ఓషధులు ఒక పర్యాయం ఇట్లా అంటున్నాయిట. అవి చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అంటే యం జీవమశ్నవామహైన సరిష్యాతి పూరుష. మేము ఎవరి ఏ ప్రాణిలో అయితే వ్యాప్తిస్తామో ఆ ప్రాణి ఎప్పటికీ కూడా నాశనరహితాన్ని, ఎటువంటి నాశనమును పొందడు, హాయిగా జీవించినంతకాలము సుఖంగా జీవిస్తాడు అని చెప్పాయిట ఓషధులు. అలా ఓషధులను సమర్పించారు. ఆ తర్వాత స్వామివార్లకు, ఉభయనాంచారులకు రక్షాబంధన కార్యక్రమాన్ని చేయబోతూ ఆ సంకల్పాన్ని చెప్తూ అర్చకవరేణ్యులు ఆ కార్యక్రమానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. రక్షాబంధన ఆరాధనకి వీక్షించి సమేత శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్యమణి ప్రతిశ్రబంధన దేవతారాధనం కరిష్యే ఓం యమర్పయంతి మన యోహరియోజోహి దానర్వపథా విరాజన్నే తమ్మయోజాగిస్యాననాగ్నిమిపినాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః, శేషాయ నమః, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమణీయం సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదేతర నర్మణాః స్వస్తి పూషా అసూరో దధాదన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునాః స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య గస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తినో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యేరేవదే స్వస్తి నగేంద్రస్య అగ్నిస్య స్వస్తినో అదిదే కృధే స్వస్తి బంధా మనోజరేమ సూర్యాచంద్రమధా ఆవివ పునరుద్ధతదాజ్ఞాదాజానదా సంగామేమహే స్వస్త్యయానంతార్క్షమరిష్టనీమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాజకం సమత్సు బృహత్యశోనామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం యస్వస్త్యాత్రేయంబనాదాజదార్క్ష్యం ప్రజాదానిశ్వరణం ప్రపథ్యే స్వస్తి బాధే స్వభాయన్న అస్తి శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. అభిమంత్రింపబడినటువంటి ఆ రక్షాసూత్రములను మనందరికీ దర్శింపచేస్తూ ఉన్నారు. ఒక్క పర్యాయం ఆ రక్షాసూత్రములకు మనం నమస్కరించుకుందాం. సభక్తికంగా కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి ధరింపజేయబోయేటువంటి ఆ రక్షాసూత్రములను, అలానే స్వామిని, ఉభయ నాంచారులను కూడా ఒక్కసారి మనం నమస్కరించుకుందాం. ఎంతో పుణ్య విశేషము చేత ఈ రోజున కార్యక్రమాన్ని, ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటువంటి భాగ్యం మనందరికీ కూడా కలిగింది. అహోభాగ్య మహాభాగ్యం, మహాభాగ్యం మహామహత్,
వెంకటేశం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం అని అంటారు. ఎంతో భాగ్యము చేత మనం సహజంగా అనుకుంటూ ఉంటాం తిరుమల క్షేత్రమే కదండి, తిరుమల క్షేత్రానికి మనం ఎప్పుడైనా రావచ్చు, హాయిగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, కొండకి ఎప్పుడైనా వెళ్ళొచ్చేమో అనుకుంటాం. కానీ స్వామి అనుకుంటే తప్ప మనం కొండకి వెళ్ళటానికి మనకి ఎంతమాత్రము కూడా మనం సాహసం చేయలేం. ఆ పరమాత్మ అనుకున్నప్పుడు మాత్రమే ఆయన దగ్గరికి చేరుకోగలం. అంతే తప్పితే సహజంగా మనం మన యొక్క విలాసాన్ని తీర్చుకోవటానికో, మన యొక్క ఆనందాన్ని తీర్చుకోవటానికో స్వామి దగ్గరకు వెళ్తాము అంటే కనుక ఆ అంగీకారము అంత త్వరగా మనకు కనిపించదు. కాబట్టి పరమాత్మ అనుకుంటేనే మనం ఆయనను మనం దర్శనం చేసుకోగలం, కానీ మనం అనుకున్నప్పుడు పరమాత్మను ఎప్పటికీ కూడా మనం దర్శనం చేసుకోలేం. ఎందువలన ఈ విషయాలన్నీ అనుకుంటున్నాము అంటే ఉపనిషత్ వాక్యమే చెప్పింది, నాయమాత్మ ప్రవచనేన లభ్యః న మేధయ న బహునాశ్రితేన యమైవేషవృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం. పరమాత్మ అంత త్వరగా సామాన్యంగా చెప్పేటువంటి ప్రవచనాలకు లేకపోతే ఆయనను గురించి బాగా ఆలోచిస్తేనో దొరికేటువంటి వాడు కాదు ఆయన. ఆయన గురించి మాట్లాడుకుంటేనో ఆయన ఎవరికైతే ఆయన తత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాడో వాళ్లకు మాత్రమే ఆయన దర్శనమిచ్చి సంపూర్ణంగా వివరిస్తాడుట. కాబట్టి అందుకోసమని మనం ప్రయత్నించాలి. ఆయన ఎవరిని వరిస్తాడో, ఆయన ఎవరికైతే ఆ తత్వం మొత్తాన్ని బోధించాలి అని సంసిద్ధంగా ఉంటాడో వాళ్లల్లో నేను కూడా ఉండాలి అని మనం తహతహలాడాలిట. అలా స్వామివారి యొక్క దర్శనాన్ని ఈ పూట శ్రావణమాస శుభ సమయం, ఈ రోజున స్వాతి నక్షత్రం, అంటే ఉన్న దశావతారాలలో మనకి చెప్పినట్లుగా కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్నట్లుగా ఆ కృతయుగంలో ఉన్నటువంటి ఆ నృసింహుడే మనకి ఈ రోజున వెంకటేశ్వరుని రూపంలో మనకు పరమాత్మ ఇక్కడ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. అన్నమయ్యకి కూడా నృసింహ సాక్షాత్కారం అద్భుతంగా కలిగింది. మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రసిద్ధ గీతం అన్నమాచార్య వారి కీర్తన, ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేలీ విహార లక్ష్మీ నరసింహ అని మొదలు పెడతారన్నమాట. అంటే ఆ ఫాల భాగంలో మెరుస్తూ ఉన్నటువంటి ఆ మూడవ నేత్రం కలిగినటువంటి లక్ష్మీ నృసింహదేవా అని ఆయనను ప్రార్థిస్తారన్నమాట. అట్లా అటువంటి పరమాత్మ, ఆ నృసింహావతారంలో దర్శనమిచ్చినటువంటి పరమాత్మయే ఈ రోజున ఈ కలియుగంలో దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ఈ వెంకటాచలం మీద మనకు వెంకటపతిగా ఈ రోజున మనందరికీ ఉభయ దేవేరులతో కలిసి భక్తుల పాలిట కల్ప భూభుజమై విరాజిల్లుతూ ఉన్నాడు ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మకి ఈ రోజున కళ్యాణ మహోత్సవంలో అర్చక వరేణ్యులు సభక్తికంగా ఆయన యొక్క దక్షిణ హస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపచేశారు. ఆ తరువాత స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని ఉభయ నాంచారులకు కూడా ఆరాధన గావించి వామహస్తానికి ఆ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. వెంకటాచల క్షేత్రంలో ఇక్కడ ఆనంద నిలయంలో ప్రతినిత్యము కూడా వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారంగా అర్చనాది కైంకర్యములన్నీ జరుగుతాయి అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. విఖనస మహర్షి చేత విరచింపబడినటువంటిది ఆ శాస్త్రం వైఖానస భగవచ్ఛాస్త్రము, భగవత్ కైంకర్యము గురించి సంపూర్ణంగా విశదీకరించినటువంటి శాస్త్రము వైఖానస శాస్త్రము భగవచ్ఛాస్త్రము అని అంటారు. ఆ ప్రకారంగా నిత్యోత్సవాది పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవములనేటువంటి మహామహా ఉత్సవములన్నీ కూడా ఆ భగవచ్ఛాస్త్ర ప్రకారముగానే ఈ శేషాచల క్షేత్రంలో జరుగుతూ ఉండటం విశేషం. అలా పరమాత్మ ఈ రోజున కైంకర్యాన్ని అందుకుంటూ ఆ పరమాత్మ మనందరికీ దర్శనమివ్వటానికి ఈ కళ్యాణ మహోత్సవంలో సంసిద్ధుడై ఉన్నారు. ప్రళయ మారుత ఘోర భస్త్రిక ఫూత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముద హిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ అని అన్నారు. స్వాతి నక్షత్ర విశేషం కాబట్టి ఇవాళ మనం ఆ స్వామివారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఆ ప్రళయకాలంలో వచ్చేటువంటి ఆ వాయు ఘోషల వంటి ఆ పరమాత్మ యొక్క శ్వాస ప్రశ్వాసలతో అన్నింటితో కూడా ఆ పర్వతాదుల యొక్క గతులు కావచ్చు, సూర్యచంద్రాదుల యొక్క గమనాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్దేశింపబడుతూ ఉన్నాయట.
అటువంటి ఆ పరమాత్మయే దారుణోజ్వల ధగద్ధగిత దముష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరి దానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకటనారసింహ అని అంటున్నారన్నమాట. అలా దంష్ట్రాగ్రముల నుండి వెలువడేటువంటి ఆ నిప్పు రవ్వలు ఆ రాక్షసుల యొక్క కులాటవులను సంపూర్ణంగా భస్మం చేస్తూ ఉన్నాయట. అటువంటి పరమాత్మయే నాయన ఈ రోజున మనకి ఈ ఆ నృసింహుడే ఈ రోజున శ్రీనివాస పరబ్రహ్మగా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రక్షయే రక్ష మనకి. అట్లా లోక కళ్యాణం కోసమై పరమాత్మ కంకణధారణ చేస్తే ఆ లోకరక్షకుడైనటువంటి పరమాత్మకు కైంకర్యం చేయటానికి అర్చకస్తు హరిస్సాక్షాత్ అన్నట్లుగా అర్చకవరేణ్యులు కూడా కంకణమును ధరించారు. ఆ తరువాత స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో జరిగేటువంటి ప్రధాన లాజ హోమములకు పూర్వరంగంగా కనిపించేటువంటి ఆహ్వనీయ కుండంలో ఆహార ప్రక్రియను నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అగ్నిదేవుడిని ఆహ్వానించే కార్యక్రమాన్ని వీక్షించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఉపాసనాగ్ను అగ్ని ప్రతిష్టావణం కరిష్యే ఏదోన్వింద్రం స్తవా ఆమ శుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహే శుద్ధ శుద్ధాపి రూతిభిః శుద్ధోరయం నిధా ఆరోగ్య శుద్ధో మమత్తి సోమ్యః ఇంద్రశుద్ధో హి నో ఆరోగ్యం శుద్ధో రుత్రాణి దాశుని శుద్ధో వృత్రాణి జిగ్మషి శుద్ధో వాజం షుడాసని మయి దేవాద్రమణమాజిదంతామయ్యా శిరస్తమయ్యి మక్యం జిదంత మమయాన హవ్యాకోతి సత్యామన స్వామి అస్తు యే నమానికాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజనామి దేవీశ్వరణక్ణోద విశ్వే దేవాస యహమీరగిద్ధం మహాస్మహి ప్రతిగామాతనోభిర్మానధామద్విషదే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయహజన్ జల్మసో యజ్ఞ నిశ్యతే అగ్నిమశ్వత్థాదినిహం యమాహకుం శమీ గర్భాంజనయన్యోమయోభూ గృహప్రదీకో కృతయో నిరగ్నికృతై సమిద్ధో కృతమస్యాన్నం ప్రశస్వాజరితో వహంతి ఘృతం విమన్ సుగిదాచక్ష దేవాని అతిథేన మన్యస్వ హనుమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మ విజ్ఞానం ప్రథమం పరస్తాత్ శ్రీమత సృజో వినామహ సముద్రయా పుమాస్య విష్టా సదస్తయోని మసదస్య వివహాము భూ బ్రహ్మణమవాహయామి ప్రజాపతమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణి నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంగరమంజంతరాదు సాధన్యం విదత్యకం సభేకం తిస్రమణం యోధరాజ తస్మై నోం భూస్వమవాహయామి వంభవర్యజ్ఞాంగమవాహయామి భోగం సవృందమవాహయామి వంభూర్భవస్వశ్చంద్రమవాహయామి సోమస్య గీతమాసనం బ్రహ్మణి నమః సర్వోపజారాన్న సమర్పయామి సోమాజ నమః సర్వోపజారాన్న సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయుక్తం దేవతావర్ధయిత్వన్నాకస్య పృష్టి యజమానస్తు సప్తర్హీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్యా పవిత్రేస్తోమైష్టవ్యేస్తోమైష్టవ్యోదేవసమిత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రేపో అగ్రే గోగ్రయమం యజ్ఞమగ్నిమదంధత్తయుష్మానింద్రో ప్రణీతపుత్ర తూర్యే యూయమింద్రమవృణీర్థం త్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి గంధర్వోజ విశ్వాపసర విశ్వస్మాదేశతో యజమానస్య పరిధి రిడయీడిత బ్రహ్మణ్యప ప్రణీష్యామి యజమానవాజం యచ్ఛా ప్రణయజ్ఞం దేవతామర్థయత్మన్నాకస్య పృష్ఠయమానోస్తు సప్తృహీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చధీ ఓం ప్రోక్ష్యా సోమాప ప్రణీష్యామి యజమానవాజం యచ్ఛాప్రణం యజ్ఞం దేవతావర్ధయిత్వన్నాకస్య పృష్ఠయమానో సప్తృహీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చధీ ఓం ప్రణయ కోమ ప్రణయిత సమ ప్రణయిత్వాపో దేమీ ప్రణయాన యజ్ఞం ఇదం వదంతి కృతమిక్తాపదాక సహస్రపూషం యజమానేన్యం చదీ కోమో జునక్తి సమో జునక్త్ సంవిశంతాన్ దే వీరవశ పాత్రాన్ని దేవ ఇత్యాయీ ప్రజాపతిమవాహయామి ఇంద్రమవాహయామి అగ్నిమవాహయామి సుమమవాహయామి అగ్నిమవాహయామి సుమమవాహయామి అగ్నిశోమవాహయామి ప్రజాపతిమవాహయామి బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయామి వసూనవాహయామి మృతమవాహయామి రుద్రానవాహయామి ఆపాభూపా స్పృశ్యా శ్రీమహావిష్ణుమవాహయామి బృహత్పతిమవాహయామి మిత్రమవాహయామి వృణమవాహయామి ఆదిత్యానవాహయామి అస్తనవాహయామి పూషణమవాహయామి కక్షమవాహయామి కక్షదేవత సోమమవాహయామి ఔపాసన యజ్ఞమవాహయామి యజ్ఞ విశ్వాన్ దేవానవాహయామి సర్వదేవానవాహయామి ఆజ్యభాగే ప్రజాపతిగేర్ష్ణోవామి బ్రహ్మణేర్ష్ణోవామి ఇంద్రాకృష్ణనోవామి అగ్నయేర్ష్ణోవామి సోమాకృష్ణనోవామి అగ్నయేర్ష్ణనోవామి సోమాకృష్ణనోవామి అగ్నిశోమాభ్యాం శృణోవామి ప్రజాపతిగేర్ష్ణోవామి బ్రహ్మణేర్ష్ణోవామి ఇంద్రాకృష్ణనోవామి వృషభ్యోష్ణోవామి మృద్భ్యోష్ణోవామి రుద్రేభ్యోష్ణనోవామి ఆపాపోపస్పుశ్యా శ్రీమహావిష్ణమేష్ణోవామి బృహత్తయేష్ణోవామి మిత్రాకృష్ణోవామి వృణాకృష్ణోవామి ఆదిత్యేభ్యోష్ణోవామి అస్భ్యాష్ణోవామి పుష్ణేష్ణోవామి
కక్షాగిరిష్ణుర్వభామి కక్షదేవత సోమాగిరిష్ణుర్వభామి ఔపాసన యజ్ఞాగిరిష్ణుర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టినిర్వభామి సర్వదేవేభ్యో దృష్టినిర్వభామి ఆద్యంత్రప్యధిస్త్రయామి జనంత్రప్యధిస్త్రయామి అగ్నే ద్యోదర్శి సమిద శిస్వాహ అమృతమశ వారుణమసి అంతరితమృక్షోంతరితారాతయ ప్రత్యుష్టమృక్ష ప్రత్యుష్ట ఆరాతయ చిత్తవిస్థాపనాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహ భాగవతిస్థాపనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహ దేవస్థానాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిః స్వాహ కర సంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వా అభ్యర్థ్య అక్షత ఆద్య చరుభిః ఇమామే క్లిష్టకాధైనవ సంత్వేకా చ శతం చ సహస్రం చ యదం చ నిగదం చ ప్రగదం చ అర్బుదం చ న్యర్బుదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్థస్య ఇమామే క్లిష్టకాధైనవ సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయుమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సుహోదసే నమః జరాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రథమా షష్ఠీ శతసహస్రాన్యగితమక్షయమర్పుదమానయ అయంతయిత్వ ఆత్మా జాతవేదస్ స్వదేతమృతగిరాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయ స్వాహ నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపముపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ శ్రీభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఉపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్యాం భూ స్వాహ మంభవ స్వాహ మోగం సమస్వాహ ముంభూర్భవ సమస్వాహ అతితేన్వమగ్స్తాః అనవదేన్వమగ్స్తాః సరస్వదేన్వమగ్స్తాః దేవసమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రగపదే పురుషోత్తమ శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిన్యకర్మణి ఉపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదశట్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమిత ప్రసభా ఓం అతో దేవా అవంతనాయుతో విష్ణు విచక్రమే పృథివ్యా సప్తధామహి స్వాహ ఇదం విష్ణు విచక్రమే త్రేధానదేవదం సమూఢమస్య భాగం శ్రే స్వాహ త్రీనిపదా విచక్రమే విష్ణు గోపాదాభ్య తదో ధర్మాన్ని ధారయన్ స్వాహ విష్ణో కర్మాన్ విశదగిదో వ్రాని విస్మహే ఇంద్రశ్చిత్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరజ దివే విచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాసోపి పుణ్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సమ స్వాహ ఓం భూర్భవ సమ స్వాహ అదితేన్వమగ్స్తాః అనవదేన్వమగ్స్తాః సరస్వదేన్వమగ్స్తాః దేవసమిదప్రాసామీః
కవులు నగుకొంట నంటు నలేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. స్మార్తాదికం కర్మణిఖిలం యేన సూత్రిణం తస్మై సమస్తమేదార్థవిదే విఖనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదు వ్యక్తాక్షిప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తనాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రభనామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్నండి శుండాదండోత్తంభిరే అమరావదే దేజోపదే సంయమణి రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదే ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరివాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పిత దిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాఖశాల్మలి పుష్పనాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతిగం పురుష హారీరావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకర్మణక కురువరషాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుదామృగభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూయ జన్మని చాయేతత్క్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధకే దహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్ధందశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితృణాం కుంభీభాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా తలై సూర్యమండల పర్యంతం కృతనాశేన వృషసహస్రాపధానే ఏకైకతనాపకర్షణ క్రమేణ సర్వరాస్య పకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసదిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుత్స్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమద హిరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనో మణీంద్ర మదానసారవిర్భక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిర్క్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితయ కారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య
శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీర సవారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిమాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభీ శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మనసకల వేదాధ్యాయినీ భార్గవత్స్యమన ఆప్నవాన్ ఔర్వమైదల మంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సింగళమదనయాం ఉత్తర ఫలగుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మనసకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం భో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతే సంగల్మదనయాం రేవతీ నక్షత్రే మీనరాసూ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేదభ్యం బ్రహ్మలోక జయేర్షక కన్యాం సారంగతాం సాధ్వీం సుధీరాయ సుమేతజేత్ ప్రజతోహం ప్రజిచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలామతిః కన్యాదానమహోర్త సుమహోర్త అస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కూడా స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ గావించి కన్యాదాతలుగా అనాదిగా సంప్రదాయపరంగా సంప్రదాయంగా అనాది సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి అన్నమాచార్య వంశీయులు కన్యాదాతలుగా వ్యవహరిస్తూ ఈ కళ్యాణ సందర్భంలో ఉభయ నాంచారులను కూడా ఇక్కడ అర్చకునికి అర్చక ముఖముగా అర్చక పురస్సరముగా స్వామికి కన్యాదాన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. అందులో విశేషంగా మహాసంకల్పాన్ని చెప్తూ ఆ తరువాత స్వామివారి యొక్క గుణగణములతో కూడుకున్నటువంటి ప్రవరను కూడా చెప్పారు. అలానే అమ్మవారి యొక్క గోత్రనామముల విశేషాలన్నింటినీ కూడా ఈ కన్యాదాన సమయంలో వివరించడం జరిగింది. అంటే ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క అవతరించినటువంటి ఎక్కడ ఏ గోత్రమునందు, అంటే స్వామివారి యొక్క గోత్రము భారద్వాజ గోత్రము శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి వారు స్వామి అయితే, శ్రీదేవి అమ్మవారు ఉత్తర నక్షత్రంలో కన్యారాశిలో జన్మించి అవతరించినటువంటిది అమ్మ. అలానే భూదేవి అమ్మవారు రేవతీ నక్షత్రంలో మీనరాశిలో కాశ్యప గోత్రంలో ఉద్భవించినటువంటిది అమ్మ. శ్రీదేవి అమ్మవారు భృగు మహర్షి యొక్క వంశమైనటువంటి భార్గవ వంశంలో భార్గవ గోత్రములో అవతరించినటువంటిది ఆ తల్లి. అలా వారి యొక్క విశేషాలనన్నీ చెప్పి ఇక్కడ కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత లోక కళ్యాణార్థమై ఉభయ నాంచారులకు ధరింపజేయబోయేటువంటి ఆ మంగళప్రదమైనటువంటి ఆ మాంగళ్యములకు స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత ఆ మాంగళ్యములను అర్చించి స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని అర్చకవరేణ్యులు ఉభయ నాంచారులకు కూడా లోక కళ్యాణార్థమై ధరింపజేయటం జరుగుతుంది. కాబట్టి అటువంటి మహిమాన్వితమైనటువంటి ఘట్టాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అటువంటి కళ్యాణ కార్యక్రమంలో ఇప్పుడు జరగబోయేటువంటి అర్చనా కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామి ఎటువంటి వాడండి అంటే, మనకి అన్నమాచార్యులు వారు ఒక మాట అంటారు, నీలజీమూత సన్నిభదేహు ఆజానుబాహు సంఫుల్లాబ్జ పత్రనేత్రు, మేఘం వంటి అద్భుతమైనటువంటి ఛాయతో ప్రకాశించేటువంటి శరీరం కలిగినటువంటి వాడు,
అజానుబాహుడండి ఆ పరమాత్మ. నంద నందను వేణునాద వినోదు ముకుంద మందరథరు కుందహాసు. అంటే ఆ నందుడి పుత్రుడుగా పిల్లన గ్రోవిని ఊదటంలో ఉత్సాహం కలిగినటువంటి వాడట ఆయన. అంతేకాదండి, మోక్షమును ఇచ్చేటువంటి వాడు ఆ మందరగిరిని ఎత్తినటువంటి ఆ పరమాత్మ. మొల్లల వలె తెల్లని నవ్వును కలుగుతూ పరమాత్మ ఎప్పుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి వాడు ఆయన. వరదు భయహరు వామను వాసుదేవు రాక్షసాంతకు వెంకట రమణు కొలుతూ అంటారు. ఆద్యంతములు లేనటువంటి వాడే ఆ పరమాత్మ. ఆ వరములను వసగుతూ సమస్తమైనటువంటి భయములను పారద్రోలుతూ ఆ పరమాత్మయే రాక్షసాంతకుడుగా మనకి ఆ సప్తగిరినాథుడుగా పరమాత్మ వెంకటేశ్వరుడు దర్శనమిస్తున్నాడయ్యా. కాబట్టి అటువంటి పరమాత్మను నేను సేవిస్తూ ఉన్నాను అని మనకి అన్నమాచార్యుల వారు అంటారు. అలా ప్రహ్లాదుడు కూడా భాగవతంలో ఆ పరమాత్మని చూస్తూ చేసినటువంటి ఆ శృతి ఒకసారి గనక మనం చూస్తే ఆ శ్లోకములనన్నింటినీ మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధియోగాః నారాధనాయహి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ అని అన్నారు. అంటే ఎవరికైతే గనక పరమపురుష నిన్ను సంతృప్తి చేయలేవయ్యా, ఇవేవి కూడా కొన్ని వస్తువులున్నాయి లోకంలో, ఏవేంటవి, ధనము కావచ్చు, రూపము కావచ్చు, తపస్సు కావచ్చు, ఓజస్సు కావచ్చు, తేజస్సు కావచ్చు, ప్రభావం కావచ్చు, పౌరుషం కావచ్చు, జ్ఞానం కావచ్చు, యోగము కావచ్చు, ఇవి ఏవి కూడా నిన్ను ఆనందింప చేయలేవయ్యా ప్రభు. కానీ భగవానుడవైనటువంటి నీవు భక్తి చేత మాత్రమే కేవలం గజేంద్రుని రక్షించావయ్యా. కాబట్టి భక్త్యా తుతోష భగవాన్ గజ యూథపాయ. కాబట్టి నీకు అత్యంత ప్రియమైనటువంటిది ఏదైనా ఉందా అంటే గనక భక్తితో ఎవరైతే గనక నిన్ను పిలుస్తారో ఆ భక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని నేను అర్థం చేసుకుంటున్నాను అనే మాట అన్నారన్నమాట. కాబట్టి అటువంటి భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి భక్తి. సహజమైనటువంటి మానవుడు సామాన్యంగా ఆ పరమాత్మను సేవించుకోవటానికి అనేక మార్గములు చెప్పబడినాయి. భక్తి అంటేనే భజ సేవాయాం అనేటువంటి ధాతువు. ఆ ధాతువుకి పరమాత్మకు సేవ చేయడం అనేటువంటి అర్థం. అలా నవవిధ భక్తి మార్గములను మనకు చూపించారు. ఒక భక్తి మార్గం కాకపోతే మరొక భక్తి మార్గం. కాబట్టి అటువంటి 9 రకములైనటువంటి ఆ భక్తి మార్గములలో ఏదో ఒక మార్గమును అనుసరించి స్వామిని సేవించటం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అందుకే మనకి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని చెప్తూ ఒక మహాకవి అంటారు. ఆకలి కొనియున్న కలి ప్రవేశము వేళ కలియుగ ధర్మమారంభమయ్యే అని అన్నారు. అంటే అది ద్వాపర యుగాంతమైపోయిన తరువాత కలిపురుషుడు ప్రవేశానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. అందులో ఎలా ఉన్నారయ్యా మానవులంతా అంటే, అల్పతరాయుష్కుల విశ్వాసరహితుల మానవ కోటి మనుగడ ప్రశ్నార్థమయ్యే. కలియుగంలో మానవులందరూ కూడా అల్పతరాయుష్కులు, అల్పబలులుగా ఉంటారని చెప్పి ఆ భూత భవిష్యత్తుల గురించి మునీశ్వరులంతా కూడా నైమిషారణ్యంలో చర్చ చేస్తూ ఉన్నారట. ఆ మహావిష్ణువుకి సత్రయాగం చేసి మానవకోటి అంతటికీ కూడా మనుగడ కోసమని ఆ సత్రయాగ ఫలం ఏదైతే ఉంటుందో ఆ పరమాత్మకు ధారపోయటానికి సంసిద్ధులై ఉన్నారట. ఋషివర్యులెల్ల మహాఋషీశ్వరుల కూడి భూత భవిష్యత్తుల విపుల చర్చ చేసి దైవ భావన విధ్యుక్త ధర్మమనుచు సాటిలేనట్టి దైవము తిరుమల రాయుడనుచు అని అన్నారు. అంటే ఆ ఫలం మొత్తాన్ని కూడా ధారపోయాలని నిర్ణయించి మానవ జీవితంలో దైవ భక్తికి ప్రాముఖ్యాన్ని మానవులందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు గుర్తిస్తారయ్యా. కాబట్టి ఈ రోజుకు కాకపోయినా, ఒకరోజుకు కాకపోయినా, ఒకనాటికైనా కానీ వాళ్ళంతా ఈ లోకంలో ఉండేవారంతా కూడా భక్తియే పరమావధిగా వారంతా గ్రహిస్తారు. వివేక చూడామణిలో
శంకర భగవత్పాదులు వారు కూడా అంటారన్నమాట, మోక్షకారణ సామగ్రి ఆం భక్తిరేవ గరీయసి అనే మాట అంటారు. మోక్షమును పొందాలి అంటే మిగతా ఎన్ని సాధనములు ఉన్నప్పటికీ కూడా అన్ని సాధనములలోకెల్లా భక్తి అనేటువంటిది ఒక అన్యతమమైనటువంటి సాధనము అనే మాట చెప్తారన్నమాట. కాబట్టి అలా ఆ మహర్షులందరూ కూడా మానవ జీవితంలో దైవ భక్తికి ప్రాముఖ్యాన్ని గుర్తించి ఆ తరువాత సప్త ఋషి యజ్ఞ ఫల స్వీకారి వెంకటేశునికి అత్రి మహర్షి ప్రధాన అర్చకునిగాను బ్రహ్మరుత్విజుండయ్య మునివర్యుల కొర్కమేర ఆనంద నిలయముననున్న అర్చ్యావతార కోటి శతముల నమస్కృతల నర్పింతుకోనేటిరాయా అని అన్నారు. అలా అత్రిని ప్రధాన అర్చకుడిగా వెంటరాగా తిరుమల నగముల మీద సాక్షాత్కరించినటువంటి ఆ వెంకట ప్రభువుకి మనం నమస్కరించుకుంటున్నాం చూసారా, ఆ వెంకట ప్రభువుకి శతకోటి నమస్కారములయ్యా అని అన్నారు. అలా ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే పద్నామి సుభగే సాజీవ శరద శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే పద్నామి సుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామి వైవాహిక మహోత్సవాక్య నిర్మణి ఉపాసనాగ్ను లాజహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమిత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుమభ్రూతేగ్నౌ లాజానా పపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుం రసేనోద్పద్యన్యస్య సుష్మేనోధస్తామృతాగుం అను విశ్వాబుతత్మజా వయం ధారాబుతన్యాయివా అతిగాహేమహిత్విషః ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుమభ్రూతేగ్నౌ లాజానా పపంతి దీర్ఘాయురస్తు మే పతిరేభంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానా పపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యియన్నార్యుమభ్రూతేగ్నౌ లాజానా పపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అదితేన్ మమ క్రిస్తాః నమదేన్ మమ క్రిస్తాః సరస్వతేన్ మమ క్రిస్తాః దేవసమిత ప్రాసామీః. అస్య దేవదేవ సర్వగతో నారాయణస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్య నిర్మణి ఉపాసనాగ్నౌ సర్వప్రాగశ్చిత్తార్థమతో దేవాదిహ్యత్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసుమా. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభై స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రిధా నధే పదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుగోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి వసతిగతో వృధాని వస్పశే ఇంద్రస్య యజ్ఞ సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే విచక్షుడాదర్గ స్వాహా తద్విప్రాధోపపన్యమో జాగ్రవాగం సస్మిన్ధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవ స్వాహా ఓం సువస్వాహ ఓం భూర్భవ స్వస్వాహ అదితేన్ మమ క్రిస్తాః నమదేన్ మమ క్రిస్తాః సరస్వతేన్ మమ క్రిస్తాః దేవసమిత ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్య నిర్మణి ఉపాసనాగ్నం క్రమధాత్మ్యార్థం పరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమిత ప్రసుమా ఇదస్య కర్మణోత్తరేర్జం జిత్వాన్యోని మహాకరం అగ్నిష్టస్మిష్టకృతిత్వాన్ సర్వగ్రస్మిష్టకం సుహృతం కరోతు స్వాహ అగ్నయే ఏ సృష్టికృతే హుత హుతాహుతే నాంకామానాగ్న సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ ఆగ్నయే నాదాయ స్వాహ ఆగ్నయే నపదయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్యో స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రే వాదిష్టకం సర్వత్రే వానాదిష్టం దేవతమస్మై స్వాహ ఆగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్వాతవేదాభిదర్శని స్వాహ పునరగ్నిశ్చక్షుర్దాత్రేంద్రో బృహస్పతి పునర్మే అశ్వినాయమం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషందృత్యై స్వాహ స్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దినీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ. ఏధోస్యేధి శీమహి స్వాహ సమితిశి తేజోషి తేజోమయ ధేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మేవాహి స్వాహ వాయోర్ధీమహి
ప్రాణాన్మే బాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే బాహి స్వాహ సప్తదే అగ్నే సమిత సప్త రిక్మా సప్తృషయ సప్తధామ ప్రజాని సప్తోత్రా సప్తధాత్మా యదంతి సప్తయో నీరాపృత్వా కృతేన స్వాహ ప్రతధాన విద్వాన్ నష్టభృతేన పూర్ణమాహుతింజో మిమనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జౌర్భుక్తం పృథివీ భుక్తం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భుక్తం అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం జౌర్జీర్ణం పృథివీ జీర్ణం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణం సమందామృహరహవిడా కృతేన సమాదిత్యేర్వసభిస్సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంక్తాం దివ్యం నభో గచ్చతు యత్ స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో జ్యోస్తృప్యదో పృథ్వీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధ వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ తృప్యంతాం మే దక్షిణరప్యతృప్యదామహ ప్రపదామహాస్యాక్షయమతృప్యంతాం అదితేన్మముక్స్తాః నమదేన్మముక్స్తాః సరస్వతేన్మముక్స్తాః దేవసవదప్రాధావీః ఆవాహనదేవతాభ్యో నమః యదా సంయదా స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ సదసి తన్మే భూయాత్ స్వాహ సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహ దక్షిణదో విష్ణోస్తదనమసి ప్రాచ్యాం విష్ణోస్తదనమసి సర్వానన్యాన్ పరసముఖ్యా గ్రంథైన్ విస్తృత్య అర్భిః ప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపమోషధయో మరుతాం పృషధయస్థదిమం గచ్ఛత తో నో వృష్టిమేదయస్మాః శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్దయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్ని కశ్యవస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్ని కశ్యవస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం భూతిస్మాతేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్ని కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాధిగతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యజన్వః ఆపో జనయథా జనః యత్తే అగ్నే తేజస్తే నాహంతే జస్వే భూయాసం యత్తే హరస్తే నాహకం హరస్వీ భూయాసం మయమేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాత మయమేధాం మయి ప్రజా మయింద్రయింద్రయం దధాత మయమేధాం మయి ప్రజా మయి సూర్యో భ్రాజో దధాతు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసనాజకృంత మయా దేవ పరిపూర్ణం తస్మే ప్రాయశ్చిత్తాన్ని శేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషాపశేషాణాం కృష్ణాను స్మరణం బ్రహ్మకాయన వాజామహేంద్రగిరి వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి చిత్తిత్సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణి నమః సోమాజ నమః ప్రపాదర్ఘ్యాచమణీయం సమర్పయామి బ్రహ్మణి నమః సోమాజ నమః యదా సోమ యదా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః ప్రపాదర్ఘ్యాచమణీయం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ
స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రధాన హోమము, లాజహోమము అనే కార్యక్రమములు పరిసమాప్తి అయి భగవత్ సమారోపణ కార్యక్రమం కూడా పూర్తయిన తరువాత వారణమాయిర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ గోదాదేవి సాయించినటువంటి పాశురములను పఠిస్తూ ఉండగా ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చకవరేణ్యులు, అన్నమాచార్య వంశీయులు ఇరుప్రక్కల ఆసీనులై ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ ఉన్నారు. మృదంగములు, ఆ దివ్య శంఖములు మ్రోగుతూ ఉండగా ఆ ముత్యాల హారములన్నీ కూడా తలకు తగిలేటట్లుగా వేసినటువంటి పందిరిలో స్వయంగా శ్రీకృష్ణుడు వచ్చి ఆ గోదాదేవిని పాణిగ్రహణం చేసుకున్నట్లుగా అద్భుతంగా అమ్మవారు దర్శించినటువంటి ఆ తత్వం మొత్తాన్ని కూడా ఆ పాశురముల ద్వారా మనందరికీ కూడా అందించింది. అలా ఆ తల్లి సాయించినటువంటి పాశురములను పఠిస్తూ ఉండగా ఈ వారణమాయిర కార్యక్రమాన్ని పరిపూర్ణం చేశారు. ఆ తరువాత పుష్పమాల సమర్పణం అనేటువంటి ఒక ఆనందమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ సుగంధ భరితమైనటువంటి ఆ పుష్పములను ఏర్చి కూర్చి ఒక మాలగా తీర్చిదిద్దిన తరువాత ఉభయ నాంచారులకు ఆ పరమాత్మ ఇచ్చేటువంటి సంకేతం, ఇహ సమయం ఆసన్నమైంది, మనమందరం కలిసి, మన ముగ్గురము కలిసి ఏకపీఠముపై కూర్చొని లోకమును అనుగ్రహించేటువంటి సమయం ఆసన్నమవుతోంది దేవేరులారా, కాబట్టి ఈ పుష్పమాలికనే మీరు స్వాగత మాలికగా స్వీకరించి నా చెంతకు మీరు ఆనందంగా వస్తే కనుక మనందరం హాయిగా కలిసి ఒకే పీఠం మీద లోకరక్షణకై ఆశీర్వచనాన్ని పలుకుదాం అన్నట్లుగా అర్చక వరేణ్యుల ద్వారా స్వామియే ఆ పుష్పమాలికను మొట్టమొదటగా శ్రీదేవి అమ్మ గళసీమన అలంకరింపజేశారు. ఆ తరువాత భూదేవి అమ్మవారికి కూడా ఆ పుష్పమాలికను సమర్పించారు. ఆ తరువాత మనకి అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మకుటాయమైనటువంటి పరమ ఆనందప్రదమైనటువంటి మనందరినీ కూడా ఆనంద డోలికలలో విహరింపజేసేటువంటి కార్యక్రమం, కళ్యాణం ఎప్పుడు పరిపూర్ణమవుతుందా అని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ ఆనందాన్ని వాళ్ళ యొక్క మనస్సులో చిగురింపజేసేటువంటి ఆ కార్యక్రమం అదుగోండి. అందరూ నమస్కరిస్తూ ఉండగా ఆ ఉభయ దేవేరులను కూడా స్వామి చెంతకు తీసుకొచ్చే కార్యక్రమం, ఆ తరువాత అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ భక్తులంతా కరతాడనలతో తన్మయత్వాన్ని పొందుతూ ఉన్నారు. మనం వీక్షించబోయే కార్యక్రమమే అక్షతారోపణ కార్యక్రమం అనే కార్యక్రమం. తలంబ్రాలు, తలబాలు అనేటువంటి మనం పేరుతో వ్యవహరిస్తూ ఉంటాం. అదుగోండి, దారుణిపతికిని తలబాలో, బహు దారారతునికి తలబాలో అన్నట్లుగా అటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది లోకరక్షణకై మనమందరం కూడా మన యొక్క నమస్కారములను స్వామికి తెలుపుదాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే.